భలే రాసిందే ఎగ్జాక్ట్గా నీ జాతకం రాసినట్టే ఉంది. నువ్వు నీకు నువ్వు పిచ్చోననుకున్నావు పిచ్చి కాదమ్మా. కోట్లో పాగా వేయడానికి సరికొత్త వేషం. ఎలా ఉంది పిచ్చోననుకో నమ్మేశావు కదూ. దట్ ఈజ్ రాజేష్. ఏమైంది రాజేష్? ఏమైంది రాజేష్? ఎందుకలా ఏడుస్తున్నావు? ఏమైంది మృణాల్ని ఎందుకలా అరిచారు? ఏం జరిగింది? రాజేష్ ఏమైనా గొడవ చేశాడా? మీరు అతన్ని కొట్టారా? చెప్పండి రాజేష్ ఎందుకలా ఏడుస్తున్నాడు? మేము బయలుదేరుతున్నాం. మీకు చెప్పలేదు కదూ, మేము డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకు? అదే మన రాజేష్ కోసం. ఫారిన్ నుండి సైకియాట్రిస్ట్ వచ్చారు. రాజేష్ గురించి చెప్పి అపాయింట్మెంట్ తీసుకుంటాం. వెళ్దాం పదండి. చూసావా నీ గురించి రాజా వారెంత తాపత్రయపడుతున్నారో చూసావా? నువ్వంటే ఆయనకెంత అభిమానమో చూసావా? నీకోసమని స్వయంగా ఆయనే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. అలాంటి మంచి మనిషిని చంపమంటావా? దెయ్యాల వేదాలు చెప్పినట్లు నువ్వు నాకు నీతులు చెప్తున్నావేంటి? నువ్వు చేసిన మోసాలు చిట్ట నన్ను ఇప్పమంటావా ఏంటి? నాకు కావలసింది కేవలం నువ్వే అయితే ఎంత సీన్ అవసరం లేదు. రాజావారితోనే ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను. ఎంత చక్క నిన్ను సంకనేసుకుని వెళ్ళిపోతాను. అది పెద్ద విషయం కాదు. నాకు కావలసింది నేను హవేలీకి రాజునవ్వటం. రంగన్నాయి కూతురివి ఊరాని అవగాలేంది? నేను రాజునవ్వకూడదా? తప్పేంటి? చూడు రాజేష్, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. నేను మాత్రం రాజావారిని చంపేదే లేదు. దట్స్ ఆల్. ఏం చెయ్యాలో డిసైడ్ చేయవలసింది నువ్వు కాదమ్మా, నేను. రాజావారు ఏమీ అనుకోకపోతే మాట చెప్తాను. రాజేష్ గురించేనా? చెప్పండి. మనం చేస్తుంది తప్పో ఒప్పో డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందు ఇంకొకసారి ఆలోచించండి. మా నిర్ణయం ఇంతకు ముందే మీకు చెప్పాం. కావాలంటే రాజేష్ని మనతోనే హవేలీలో పర్మనెంట్గా ఉంచేసుకుందాం, కానీ డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళొద్దు. అంటే అతను శాశ్వతంగా పిచ్చివాళ్ళ ఉండిపోవాలన్నా? అవును, అదే మంచిది. ఎవరికి? మనందరికీ. మంగరాజు గారు
నాకు తెలిసి మృణాల్ని రాజేష్ని కావాలని కోరుకోవటం లేదు. మేము ఆమె మెడలో తాళి కట్టాం కాబట్టి అలా అనుకుంటున్నారు. మేము ఒప్పుకుంటే అది పద్ధతి కాదు. రాజేష్కి చెందాల్సిన ఆమెని శాశ్వతంగా మా దగ్గరే ఉంచేసుకోవడం పద్ధత న్యాయమా? సాంప్రదాయాలకు కట్టుబాట్లకి విలువ ఉంటుంది. కట్టుబాట్ల కోసం మనసుని కట్టేసుకోకూడదు. న్యాయం అనిపించింది చేయాలి. సెటప్ షాక్ అయ్యావా? ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే మృణాలని. నువ్వు నా మాట వినలేదు అనుకో. రాజేష్ కాబోయే రాజావారిని నా మాట గౌరవించడం నేర్చుకోమ్మా. రాజేష్ ఎందుకు ఇలా వెంటబడి వేధిస్తున్నావు? ఒక్కసారిగా చంపేయటం నీ అలవాటు, కొంచెం కొంచెంగా నంచుకొని తినటం నా అలవాటు. ముందు మర్యాదగా చెప్తాను, ఆ తర్వాత నా స్టైల్లో మర్యాద చేస్తాను. చంపటం నీకు కొత్త కాదు, అనుకున్నది అయ్యేదాకా పంతం వదలకపోవడం నాకు కొత్త కాదు. అర్థమైందా యువర్ హైనెస్? ఈ లెటర్ గాని పొరపాటున గాని రాజావారు కళ్ళల్లో పడిందే అనుకో, ఏం చేస్తారో జస్ట్ ఒక్కసారి ఊహించుకో. ఎగ్జాక్ట్గా ఊహించుకున్నావు, సింపుల్. జరిగేది అదే. మొండితనానికి పోయి రాజావారి చేతిలో చస్తావో, నాతో కలిసి రాణిలా బ్రతుకుంటావో, ఏది బెటరో డిసైడ్ చేసుకో.
మంచివాణ్ణి కాబట్టి, జాలిగుండె ఉన్నవాణ్ణి కాబట్టి ఏం చేయాలో డిసైడ్ చేసుకునే అవకాశం నీకు ఇచ్చాను. నేను మూడు లెక్క పెట్టే లోపల, నా మూడు పాడయ్యే లోపల నీ నిర్ణయం చెప్పాలి. లేదు, నేను తీసుకున్నదే ఫైనల్ డిసిషన్ అవుతుంది. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ. 1, 2. రాజేష్, నువ్వు చెప్పినట్టే చేస్తాను. గుడ్, తెలివైన నిర్ణయమే తీసుకున్నావు మై డియర్ మృణాలిని. ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నది రాజావారిని చంపడానికే కాదు, మనం జంటగా కలిసి ఉండటానికి కూడా. ఇలాంటి అవకాశం వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు, కలలో కూడా. చూడు, ప్రతి విషయానికి వెంటపడి ఫోర్స్ చేయడం నాకు ఇష్టం ఉండదు. రాజావారిని నువ్వెలా చంపుతావో, ఎప్పుడు చంపుతావో నీ ఇష్టం. అస్సలు సలహా ఇవ్వను, కానీ మాట ఇచ్చి మోసం చేస్తే మాత్రం నేను రంగంలోకి దిగవలసి వస్తుంది. ఓకే? అయ్యయ్యో, ఎక్కడే ఉన్నాను తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? ఆకలి అవుతుందా? ఇదిగో పాలు తాగు, తాగు. అయ్యయ్యో, పాలు అయిపోయినట్టున్నాయి. ఒక్క నిమిషం ఉండే, ఇప్పుడే తీసుకొస్తాను. బిడ్డకు తల్లిపాలు ఆరోగ్యం. ఇన్నాళ్ళు నీ ఆరోగ్యం బాగలేదని అడగలేదు. పాపకి ఇప్పటి నుంచే పోతపాలు ఎందుకమ్మా? తల్లిపాలివ్వు. ఏమ్మా, ఇష్టం లేదా? అదృష్టం నాకు లేదు. రాజేష్, ఏం చేస్తున్నారు? రుణాల్ని రాజేష్ని చంపడానికి గన్నేం చేసి ఉండదు కదా. మరి అంత క్రూరంగా ప్రవర్తించదు. గన్ ప్రాక్టీస్ చేస్తున్నారా?
అది గన్ ట్రిగర్ ఎందుకంత కంగారు? ఓ మాకు చెప్పకుండా మా పర్మిషన్ లేకుండా మా గన్ తీసుకున్నందుక? అంతే అవును. నో ప్రాబ్లం, చాలా చిన్న విషయం, మేమేం అనుకోం. అన్నట్లు దాంట్లో బుల్లెట్స్ అయిపోయాయి, తెప్పించమని మంగరాజు గారికి చెప్పాలి, మర్చిపోయాం. మీరు చెప్పి తెప్పించుకోండి. రాజేష్ కూర్చో. ఎందుకంత టెన్షన్ ఫీల్ అయ్యావు? ఓ, రుణాల్ని చేతిలో గన్ చూసా? రుణాల్ని పాపం రాజేష్ భయపడిపోతున్నాడు. ఇతను టెన్షన్ చూడండి, గన్ దాచేయండి. గన్ తీశారు కదా, రిలాక్స్గా ఉండు, కూల్. బుద్ధుంది నీకు అసలు? ఏంటి నీ ప్లానింగ్? నేనేం చేశాను? నా తప్పేంటి? గన్తో షూట్ చేద్దాం అనుకున్నానవి, దాంట్లో బుల్లెట్స్ ఉన్నాయి లేదు ముందు చూసుకోనక్కర్లేదా? ఎప్పుడు ఉండేవి, ఈరోజు ఇలా అయిపోతాయని నేనేమన్నా కలగన్నానా? నేనేం ప్రొఫెషనల్ కిల్లర్ని కాదు, పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి చంపడానికి. నా మీద అరుస్తావెందుకు? అసలు నీ మనసులో చంపాలని లేదు, ఏదో నేను బెదిరించాలని నాటకం ఆడుతున్నావు. రాజేష్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, నా మీద నమ్మకం లేకపోతే వదిలేయి, నా వెంట పడకు. అదే అదే, ఇలా ఎస్కేప్ అవుదామని ట్రై చేస్తున్నా. మిస్టర్ రాజేష్. వదిలేదు లేదు, నిన్ను వదల్లు, రాజావారిని వదల్లు, ఏమనుకుంటున్నావు? ఏం చేస్తావు, ఏం చేస్తావంటున్నాను? మళ్ళీ చెప్పాలా? రాజేశ్వరి దేవి రాసిన నటులు రాజావారికి చూపిస్తాను అంటావు, అంతేగా? అంతేగా అంటే తెగించేసావా? తెగించకపోతే ప్రతి క్షణం నీకు భయపడుతూ నేను బ్రతకాలా? ఆ లెటర్ చూపిస్తే ఏమవుతుందో, మర్చిపోయి మాట్లాడుతున్నావా? నేనేం మర్చిపోలేదు, ఆ లెటర్ చూపించడం వల్ల నాకే కాదు నీకు ప్రమాదమే అన్న సంగతి నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు. నాకేం ప్రమాదం? ఆయన నిన్నే చంపుతాడు. ఓకే, చంపేస్తే చంపేని, దానివల్ల నీకు లాభం ఏంటి? నేను దక్కను, నీకు రాజా హోదా దక్కదు. అప్పుడు నిజంగా పిచ్చళ్ళా మారి రోడ్లు పట్టుకొని తిరగాలి. ఎంతసేపు బెదిరించడానికి ట్రై చేయకు, నా నిజాయితీని సందేహించకు. చంపాలనే అనుకోకపోతే గన్ పట్టుకొని రెడ్ హ్యాండెడ్గా రాజావారికి కనపడి ఎందుకు దొరికిపోతాను? అది నాకెంత రిస్క్? అయిపోయాననే భయపడ్డాను, అనుమానించి మెడ పట్టుకొని బయటకు గెంటేస్తారనుకున్నాను. అయినా నా పరిస్థితి అర్థం చేసుకోకుండా అలా నిందలేస్తావే? ఓకే ఓకే, లీవ్ ఇట్, అయిపోయింది అదే అయిపోయింది, మర్చిపోతాం. ఇంకేదైనా ప్లాన్ వేయి. నన్ను అనుమానించేటట్లయితే నేను వేయను. ఏదో ఆవేశం, ప్లాన్ అప్సెట్ అయిందని బాధతో అనేశాను. మర్చిపోమని చెప్పాను కదా, కానీ నెక్స్ట్ టైం మిస్ అవ్వకూడదు. ఇంతకేం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడేగా ఈ ప్లాన్ ఫెయిల్ అయింది, ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏమీ అనుకోలేదు. చెప్పాల్సింది ఏదైనా ఉంటే త్వరగా చెప్పేయండి, నిద్రపోయాక లేపొద్దు. అదే, నువ్వెందుకో డల్గా కనిపిస్తుంటే అడుగుదామని. నేనా?
డల్లుగా ఉన్నానా? అలాంటిదేం లేదే. నాకనిపిస్తోంది పుట్టింటి మీద పెంగి పెట్టుకున్నావా? చాలా రోజులైందిగా చూసి. అదేం లేదు కానీ పడుకోండి. భర్త దగ్గర ఉన్నప్పుడు మొహమాట అని చెప్పు, కడుపుతో ఉన్నప్పుడు అమ్మ దగ్గర ఉండాలని, మంచి చెడ్డ అమ్మతో చెప్పుకోవాలని ఎవరైనా అనుకుంటారు, సహజం, తప్పేం లేదు. ఏంటిది ఈయన ఇలా మొదలుపెట్టారు? ఏమీ లేదు మొర్రు అన్న వినిపించుకోరే. రేపు ఉదయాన్నే స్వయంగా నేనే తీసుకెళ్ళి మీ పుట్టింట్లో దింపుతాను. కావలసిన రోజులుండ్రా, సరేనా? అది కాదు, నేనేమీ అనుకోను. ఇంకేం మాట్లాడుకో, మరీ ఇంత మొహమాటమైతే ఎలా? హ్యాపీగా పడుకో, పడుకో. రేపు పొద్దున్నే రేవతిని వాళ్ళ ఇంటి దింపేసి మృణాలని దగ్గరికి వెళ్ళాలి. ల్యాండ్ విషయం తెలుసుకోవాలి. నేను వెళ్తున్నట్టు రేవతికి తెలిస్తే ఇంకేం లేదు, ఆట పట్టిస్తుంది. ఏమైంది అలా ఉన్నావు? రాజావారిని చంపాలంటే బాధగా ఉందా? అసలు ముందు నాకు చచ్చిపోవాలనుంది. ప్రతి వాళ్ళు నన్ను బెదిరించేవాళ్లే. చాలా చిరాగ్గా ఉన్నట్లున్నావు. ఉన్న తలనొప్పికి తోడు కొత్త తలనొప్పి. ఏంటది? రేపు ఆనంద్ ఇక్కడికొస్తున్నాడట. ఆనంద ఎందుకు? ఎవరి ప్రాబ్లం వాళ్ళది. అతనొస్తే మన ప్లాన్ మొత్తం అప్సెట్ అయినట్టే. చూడు, అతని కోసం మన ప్రోగ్రాం ఏది వాయిదా వేసుకోవడానికి వీల్లేదు. అనుకున్నదనుకున్నట్టు జరగాల్సిందే. ఎలా? ఆనంద్ కనుమానం వస్తే కష్టం. సాధ్యమైనంత వరకు అతను వచ్చేలోపే అంతా జరిగిపోవాలి. కష్టమేమో. వాడి సంగతి మర్చిపో, నేను చూసుకుంటాను. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. రాజేష్ చెప్పాగా వాడిని నేను మేనేజ్ చేసుకుంటానని. నీ ఏర్పాట్లో నువ్వుండు, డిస్టర్బ్ అవ్వకు, సరేనా? భయంగా ఉంది. ఛా, ఇంకో మాట చెప్పు. ముసలు కొట్టే పామువి, త్రాసు పామువి, ఒళ్ళంతా విషమున్న దానివి, నువ్వు భయపడ్డావా? జోకులేకే. గుడ్ నైట్. బుసలు కొట్టే పామువి, త్రాసు పామువి, ఒళ్ళంతా విషమున్న దానివి, నువ్వు భయపడ్డావా? ఎస్, విషం. మామూలుగా ఈ విషయాన్ని ఎవరికి ఇవ్వనమ్మా. నోట్లేసుకుంటేనే కాదు, వాసన చూసినా పేణాలు పోతాయమ్మా. అంత ప్రమాదకరమైన విషమమ్మ. దీన్ని నేను మీకు ఇచ్చానని మాత్రం ఎవరికి చెప్పొద్దమ్మా, పిల్లలుగా నోళ్ళు తల్లి. రే దరిద్రుడా, ఇంతవరకు వచ్చి ఇక్కడే ఆగిపోయావంట్రా? నడు. అద్ది నడు నడు. అదేంట్రా అలా కొట్టావు? ఏమైందిరా నీకు?